కష్టం కోనసీమ రైతాంగానది ఉభయ గోదావరి జిల్లా రైతాంగానది వారి ఏడుపు వారి కన్నీళ్ళ మీద లాభాలు పొందుతుంది ద్వారంపూడి కుటుంబీకులది నేను తప్పని మీరు అనండి మీకు వచ్చే రోజుల్లో మీకు చాలా ప్రత్యక్షంగా మీరు ఏమేమి దోపిడీ చేశారు మీరు ఎంత చేశారు ఎందుకంటే ఇది నిరంతరంగా సాగేది ఎలక్షన్ల దాకా అలాగే వైసీపీ పార్టీకి కూడా నేనేదో ఈరోజు వచ్చి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేసి చెప్తాను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా కానీ నేను నిలబడే ఉండాలని గొడవ సిద్ధపడి గొడవ పెట్టుకున్నాను గుర్తుపెట్టుకోండి మా నాన్న చెప్పాడు కీడించి మేలించను నేను ఇంకొకసారి ఓడిపోతాను అని చెప్పి నిర్ణయించుకునే ఈ క్రిమినల్ గ్యాంగ్తో గొడవ పెట్టుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు వై కేటగిరీ ఉండదు పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే పంపించేశాను నాకు సెక్యూరిటీ భయాలు లేవు నాకు రక్షణ నా తల్లి వారాహియే నాకు రక్షణ ఇంకెవరు లేరు అలాగే రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఏ రైతుతో మాట్లాడినా రైతు భరోసా కేంద్రాలని చెప్పి అక్కడ కనీసం ఎక్కువ మంది జనం ఉండరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు బస్తాలకి కనీసం బస్తాలు కూడా ఉండవు 75 కేజీలు బస్తా అని చెప్పి కనీసం 40 కేజీలు బస్తాలు సప్లై చేస్తారంటే అది గొడవ పెడితే తేమ మెషిన్ ఒకటిని ఒక చిన్నపాటి ఒక వ్యక్తి తప్ప ఆ రైతు అంగానికి కావాల్సిన ఏ వ్యవస్థ అక్కడ ఉండదు దానితోడు బిల్డర్లు రైతు కష్టపడి ఈ పక్కనున్న పొలాల నుంచి సామర్ల కోట ఇక్కడ యానాం దగ్గరకు మిల్లులకు వేద్దామంటే వీళ్ళకి అనుకూలంగా ఉండే రైతాంగానికి ఇబ్బంది పడి ఎక్కడో 65 కిలోమీటర్ల రైస్ మిల్లులకి పంపించాలి మనిషి జీవితాన్ని సులువు చేస్తామా తేలికతనం చేస్తామా ఇంకొంచెం క్లిష్టతనం చేస్తామా అనేది ప్రభుత్వం చేయాల్సింది తెలియపరచాలి కష్టం పెట్టడం కాదు అందుకే ఇలాంటి రైతాంగానికి మేము అండగా ఉంటాం రైతు భరోసా కేంద్రాల్లో మీరు జనసేన ప్రభుత్వం కనుక మీరు సహకరిస్తే మీరు ఏర్పాటు చేస్తే నన్ను కనుక మీరు అండగా నిలబడితే రైతు భరోసా కేంద్రాలు నిజమైన రైతు భరోసా కేంద్రాలలాగా మేము చేసి పెడతాం అలాగే ఇప్పుడు మిల్లర్లు ఎక్కడెక్కడికో దూరంగా పట్టుకెళ్తాం మీకు దగ్గరలో ఉండే మిల్లుకే మీరు రైతు సప్లై చేసేలాగా నేను తీసుకొస్తాను అలాగే మీకు రైతుతోటి నేను మా నాయకులు మన బాలకృష్ణ పితాని బాలకృష్ణ గారే కాదు మీ నాతో సహా ముఖ్యంగా ముమ్మిడివరం కోనసీమ జిల్లా వాసులకు చెప్తా ఉన్నా రాజమండ్రిలో జనసేన పార్టీ ఆఫీస్ పెట్టాం ఎందుకంటే నేను